కొద్దిగా జాగ్రత్తగా ఉండాలమ్మా, ఈ నీళ్లు ఇవన్నీ చెప్పేది నీళ్ళు వచ్చినాయి మనం ఇది మునుగుతాదా లేదా అనుకున్నప్పుడు మనం ఇంకా ఖాళీ కట్టిన ఇప్పుడు మునిగిపోయింది. దీనికి గవర్నమెంట్ నుంచి డబ్బులు రావాలి. డబ్బులు రావాలంటే నాకు ఇక్కడ కళ్ళకి కనపడినట్టు వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళకి కనపడాలంటే పెన్ను పేపర్ పెట్టి రాయాలి. వీళ్ళకి ఇంత నష్టం జరుగుతుంది, ఇంత కష్టం ఉంది అని అవి రాయడానికే నిద్దలు పోయిన దానికి ఇతను రాస్తారు, మనుషులకి ఎంత నష్టం జరుగుతుందనేది అది ఒకసారి రాస్తారు. అర్థమవుతుందా? అందుకే ఇద్దరిని పిలుచుకొని వచ్చి వాళ్ళు పైన పర్మిషన్ నుంచి వచ్చే లోపల మా రిపోర్ట్లు అనేది రెడీ అయిపోతాయి. ఈ రెండు మూడు రోజుల్లో రేపటి నుంచి మెంబర్ కష్టం ఉంది అమ్మా, నేనే కష్టం లేదని చెప్పాలి. కష్టం ఉంది ఒక విషయం, రెండవది మీరుగా ఇక్కడ ఉండద్దండి. నేను దోమలు ఇవన్నీ చూస్తానే అర్థమవుతుంది. వీళ్ళు ఆయిల్ బాగా చేసినా ఇది చేసినా కానీ టెంపరీ లేకుండా కానీ నీళ్లు కూడా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బాగా వేడి చేసుకొని నీళ్లు తాగే పద్ధతి చూస్తుంది. అవును, తాత్కాలికంగా పోవాలమ్మా. మీకు డబ్బులు ఇచ్చేసి పంపించే వరకు అయితే తాత్కాలికంగా పోవాల్సిందే కదమ్మా. నీళ్లు మనమే మీకు ఆడికి మనూరులో కాకుంటే తాడిమర్లోనో ఎక్కడైనా సరే ఈ కొన్నాళ్ళు మనం ఉండాల్సిందే అమ్మా. అంత లోపల మనకు డబ్బులు వచ్చి వీళ్ళు పంపిస్తారు. అర్థమవుతుందా? ఇప్పుడు మేము సీసీ రేవు మర్మాటి పల్లి ఇవన్నీ మునిగిపోయినాయి కదా, ఈ నీళ్ళు వచ్చి వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చిన కానీ మన ఊరికి వచ్చాలి కల్లా ఈ రోజుకి వస్తాయి ఇలా వస్తాయి అనే తెలుసు. ఇంతకుముందు మునిగిపోయి ఒకసారి ఇటుకు వచ్చినాం, ఇటుకు వచ్చినాక ఇది మునుగుతుందని మనం అనుకోలే. అనుకోకుండా 10 TMCలు పెట్టారు కల్లా ఈ విధంగా వస్తుందండి. ఫస్ట్ టైం పెట్టాం, 30 ఏళ్ళు డ్యామ్ కట్టి 30 ఏళ్ళు అవుతా అంటే మొట్టమొదటిసారి కట్టినాం. కట్టినప్పుడు మనం ఎవరెవరికి నష్టం జరుగుతుందని ఇప్పుడు ఇప్పుడు అంచనా వస్తుంది. అర్థమవుతుంది కదా? ఈ అంచనా వచ్చింది కాబట్టి దీనికి తగ్గట్టుగానే రికార్డ్స్ రాసి సరేనా? ఒకటి గుర్తు పెట్టుకోండి మా, మీకు ఇళ్లలో ఉన్న వాళ్ళందరికీ ఎవరైతే మునిగిపోతున్నారో ఇవన్నీ డబ్బులు గ్యారంటీగా వస్తాయి. మీ డబ్బులు వచ్చేంత వరకు ఇంటి నుంచి కళ్ళలో ఉంటే రోగాలు వస్తాయి, అది గుర్తు పెట్టుకోండి. అర్థమవుతుందా? డబ్బులు ఇప్పించే బాధ్యత నాది. అర్థమవుతుందా? కానీ అంతవరకు ఆరోగ్యంగా ఉండడానికి ఎక్కడైతే షిఫ్ట్ చేస్తారో అక్కడ పోయి మేము మీ అడ్రస్ మేమే మార్చలేం కదా, అన్ని ఉంటాయి కదా రికార్డు. అవునమ్మా, మనం కొన్ని రోజులైనా తక్కువే అనుకున్నా. ఎవరు బంధువులు ఎవరు లేరు ఎక్కడ, ఎక్కడో ఈయన కాకుండా చూడండి. రేషన్ కార్డ్స్ కూడా ఇవన్నీ ఇప్పుడు చినకొండపల్లి ఇవన్నీ మళ్ళీ అది కూడా అప్డేషన్ చేస్తుంది. రేషన్ కార్డ్స్ ఉన్నాయి కదా వెళ్ళది, అన్ని చినకొండపల్లి స్టోర్ కింద వెళ్ళిపోయినాయి. గుడ్డంపల్లి మొత్తం అన్ని సరే, అవేం కావాలి ఊర్లో ఉండే రెసిడెన్స్ కదా ఇవన్నీ. కొన్ని అవి అడ్డం వస్తాయి ఇప్పుడు. ఉండండి, ఏం చెప్తాడు కదా అన్న, గ్యారంటీ తెప్పిస్తానండి. ఈ పనికి తెలియదు ఏడో ఉన్నామని ఇప్పుడు ఏం సమస్య ఉండాలి దానికి? ఇంట్లో ఉన్నావా ఉన్న వాళ్ళకి వస్తుంది నిలబడినా, మీరంతా నిలబడండి. సగం తెలిసి సగం తెలియని కూతలకు వస్తాను. నా బోనా మీకైతే డబ్బులు గ్యారంటీ చెప్పిస్తారు, గ్యారంటీ ఉండండి అంతే. మునిగిపోయిన తర్వాత ప్రభుత్వం ఇవ్వాల్సింది. కానీ నేనందరికీ చెప్పేది ఏంటంటే డబ్బులు రేపొచ్చాయని ఇదే ఉంటున్నాను. రోగాలు అర్థమవుతుంది, మీ ఇల్లు అడిగిపోదు, మీ ఇద్దరు అడిగిపోయి, మీ ఊరు అడిగిపోయింది. కానీ మునిగిపోయిన కొన్ని వేలు మీ బంధువులు ఇళ్లలోనా పిల్లలకి, ఎందుకంటే ఈ సీజన్లో ఈ వర్షాలు చలి ఈ పక్కన ఇలా నీళ్లు ఉంటే దోమలు పెరగడం కానీ ఇవన్నీ ఉండడంతో రోగాలు వస్తాయి. కాబట్టి ఆ కొన్నాళ్ళు కొద్ది జాగ్రత్త ఉంటే డబ్బులు వచ్చేస్తారా చెప్పమ్మా. నిలబడి ఆపక్ నిలబెట్టి మీరందరూ నిలబడండి. ఈ సైడ్ నుంచి రిపోర్ట్ ఇమీడియట్గా పడేస్తున్నాయి. పడాలి పడాలి పడాలి.